Good morning to all of you. Issue of shares, provision of Act 2013. Duplicate certificate of shares. A duplicate certificate of shares may be issued if such certificate A is provided. To have been lost or destroyed or has been defaced, mutilated, or turned, and is surrendered to the company. Shares held in depository form, where a share is held in depository form. The record of the depository is the firm of evidence of the interest of the beneficial owner. A caution duplicate certificate. If the company with interest to defraud issue a duplicate of shares the company shall be punishable with a fine which shall not be less than a five times the face value of the shares involved in the issue of duplicate certificate and every officer of the company who is in default shall be liable for action under సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ వాటా పోయినా నాశనమైన దీనిపై అక్షరాలు కనపక కనపడకుండా పోయినా చిరిగిపోయినా దాని స్థానంలో డూప్లికేట్ ధ్రువపత్రం ఇవ్వబడుతుంది మోసం చేయాలనే ఉద్దేశంతో ఏ కంపెనీ అయినా డూప్లికేట్ ధ్రువపత్రాన్ని జారీ చేస్తే ఆ కంపెనీపై డూప్లికేట్ ధ్రువపత్రం మొక్క విలువకు ఐదు రెట్లు జరిమానా విధించవచ్చును జరిమానా పది రెట్లకు లేదా పది కోట్ల రూపాయల్లో ఏది ఎక్కువైతే అది తీసుకొని అంతవరకు విధించవచ్చు అలాగే వాటా ధ్రువపత్రం జారీకి బాధ్యులైన అధికారులు కూడా శిక్షాహారులే ఓటింగ్ హక్కులు సెక్షన్ ఫార్టీ సెవెన్ ఓటింగ్ రైట్స్ సెక్షన్ ఫార్టీ సెవెన్ యాజ్ పర్ సెక్షన్ ఫార్టీ సెవెన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అండ్ హోల్డింగ్ ఈక్విటీ షేర్స్ షేర్ క్యాపిటల్ దేర్ ఇన్ Shall have a right to vote on every resolution placed before the company. Voting right of a shareholder on a poll shall be in proportion to his share in the paid up equity share capital of the company. Further, it is stated in this section that every member of company limited by shares and holding any preference share capital there in shell and respect of such capital have a right to vote only on resolution placed before the company which directly affect the rights attached to his preference shares and any resolution for the wind up of the company or for the repayment or reduction of its equity or preference shares capital. His voting right on a poll shall be in proportionate to his share in the paid up preference share capital of the company. వాటా పరిమిత కంపెనీలో వాటాలు ఉన్న మరియు ఈక్విటీ వాటా మూలధనం కలిగి ఉన్న ప్రతి సభ్యుడు కంపెనీ ముందుకు వచ్చే ప్రతి తీర్మానంపై ఓటీహేసి హక్కు కలిగి ఉంటాడు వాటా పరిమిత కంపెనీలో ప్రతి సభ్యుడు మరియు ఆధిక్యపు వాటాదారులకు తమ డివిండ్కి సంబంధించి మరియు కంపెనీ రద్దు సందర్భంగా మూలధన వాపస్ విషయంలో ఆధిక్యపు హక్కును కలిగి ఉంటారు ఈ హక్కులకు భంగం కలిగించే ఏ తీర్మానం అయినా కంపెనీ ముందుకు వచ్చినప్పుడు ఈ తీర్మానంపై జరిగే ఓటింగ్లో ఆధిక్యపు వాటాదారులు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకోవచ్చు ఆధిక్యపు వాటాదారులువి ఓటింగ్ హక్కులు చెల్లించిన ఆధిక్యపు మోటా మూలధనములో ఆధిక్యపు వాటాదారులకు ఉన్న వాటా నిష్పత్తిలో ఉంటాయి సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రైవేట్ కంపెనీలకు వర్తించదు కాల్స్ అండ్ షేర్స్ ఆఫ్ ది సేమ్ క్లాస్ టు బి మేడ్ ఆన్ యూనిఫామ్ బేసిస్ సెక్షన్ ఫార్టీ నైన్ వకే తరహా వాటాలపై సమంగా పిలుపులు పిలవడం అదనపు మూలధనం కోసం వాటాలపై పిలుపులు పిలవలసినప్పుడు ఒకే కోవకు చెందిన వాటాలపై పిలిచే మొత్తం ఒకే రకంగా ఉండాలి అంటే వాటాలపై సమానంగా పిలవలసి ఉంటుంది సెక్షన్ ఫార్టీ నైన్ ప్రకారం ద షేర్స్ ఆఫ్ ది క్లాస్ సచ్ కాస్ షెల్ బి మేడ్ ఆన్ యూనిఫామ్ బేసిస్ ఆన్ ఆల్ షేర్స్ ఫాలింగ్ అండర్ దట్ క్లాస్ సర్ దట్ కాల్స్ ముఖ్యంగా ఒకే తరహా వాటాలపై సమంగా పిలువలు పిలవడం ఎకార్డింగ్ టు సెక్షన్ ఫార్టీ నైన్ ఈ సెక్షన్ సంబంధించిన వరకు ఒకే నమమాత్ర విలువ కలిగి ఉండి వివిధ మొత్తాలలో పిలుపు సొమ్ము చెల్లించే వాటాలు ఒకే కోవాకి చెందిన వాటాలుగా పరిగణించడం జరగదు కంపెనీ టు యాక్సెప్ట్ అన్పెయిడ్ క్యాపిటల్ ఆల్తో నాట్ కాల్డ్ అప్ సెక్షన్ ఫిఫ్టీ చెల్లించమని కోరిన మూలధనం వచ్చినప్పుడు దానిని అంగీకరించడం సెక్షన్ ఫిఫ్టీ A company may, if so, authorized by its articles accept from any member the whole or part of the amount remaining unpaid on any share held by him. A member of company limited by shares.

వాటా పరిమిత కంపెనీలో కంపెనీలు వాటాలపై పిలుపులు పిలవకపోయినా ఏ వాటాదారుడైనా వాటా పూర్తి మొత్తము లేదా కొంత మొత్తము ముందుగా చెల్లించిన దాన్ని కంపెనీ ఆమోదించిన ఆ వాటాలపై పిలుపులు పిలిచే వరకు ఆ ముందుగా చెల్లించిన మొత్తానికి సంబంధించినంతవరకు వరకు ఇలాంటి ఓటింగ్ హక్కులు ఉండవు పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఇన్ టు అమౌంట్ అప్ సెక్షన్ ఫిఫ్టీ వన్ చెల్లించిన మొత్తం దామాషాలో డివిడెండ్ చెల్లింపు సెక్షన్ ఫిఫ్టీ వన్ కంపెనీ నియమావళికి అనుమతిస్తే ప్రతి వాటాపై చెల్లించిన మూలధనం మొత్తం దామాషాలో కంపెనీ డివిడెండ్ను చెల్లించవచ్చు ఏ పేమెంట్ మే ఇఫ్ సో ఆథరైజ్డ్ బై ఇట్స్ ఆర్టికల్స్ బై డివిడెండ్ ఇన్ ప్రపోర్షనెడ్ టు ది అమౌంట్ పేడప్ అండ్ ఈచ్ షేర్ అప్లికేషన్ ఆఫ్ ప్రీమియం రిసీవ్డ్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ సెక్షన్ ఫిఫ్టీ టూ వాటాల జారీపై ప్రీమియంను ఉపయోగించడం Where a company issue at a premium, whether for a cash or otherwise, a sum equal to the aggregate amount of premium received on those shares shall be transferred to security premium account. This premium can be applied as follows toward the issue of on issue shares of the company to the member of the company as fully paid bonus shares in writing of the preliminary expenses, in writing of the expenses of or the commission paid or discount allowed on. Any issue of shares or debentures of the company, and providing the premium payable on redemption of any redeemable preference shares or debentures for the purchase of its shares or other securities under Section 68, company. తమ వాటాలను నగదు లేక మరొక విధంగా ప్రీమియంకు జారీ చేయనప్పుడు వాటాలపై నగదు రూపంలో వచ్చిన ప్రీమియం మొత్తాన్ని సెక్యూరిటీ ప్రీమియం రిజర్వు ఖాతాకు మళ్లించాలి సెక్యూరిటీల ప్రీమియం రిజర్వు ఈ క్రింది వాటి నిమిత్తం ఉపయోగించాలి కంపెనీలో ఇంకా జారీ చేయని వాటాలను వాటాలకు పూర్తిగా చెల్లించిన వాటాలుగా అంటే బోనస్ వాటాలుగా జారీ చేయటము కంపెనీ యొక్క ప్రాథమిక ఖర్చులు రద్దు చేయటానికి వాటాలు డిబెంజర్లు డిస్కౌంట్కి జారీ చేసినట్లు అంటే అనుమతించిన డిస్కౌంటు చెల్లించిన కమిషను లేదా ఖర్చులు రద్దు చేయటానికి కంపెనీ విమోచనీయ ఆధిక్య వాటాలపై చెల్లించిన విమోచన ప్రీమియము డిబెంజర్లపై చెల్లించిన విమోచన ప్రీమియం కొరకు సెక్షన్ సిక్స్టీ ఎయిట్ కింద కంపెనీ తన సొంత సెక్యూరిటీలను కొనడానికి ప్రొవిషన్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ డిస్కౌంట్ సెక్షన్ ఫిఫ్టీ త్రీ డిస్కౌంట్తో వాటాలు జారీ చేయటం నిషేధం సెక్షన్ ఫిఫ్టీ త్రీ యాక్సెప్ట్ ఏ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఏ కంపెనీ షెల్ నాట్ ఇష్యూ షేర్స్ అట్ డిస్కౌంట్ సెక్షన్ యాభై నాలుగు నిబంధనలు కాకుండా మరే విధంగా కూడా వాటాలను డిస్కౌంట్తో జారీ చేయరాదు